వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. సో ఇవాళ మనము వీడియోలో కోకోనట్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. సో ఫస్ట్ అయితే నేను బాండి పెట్టుకున్నాను, అది హీట్ అయ్యాక ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ ఆయిల్ ఇంకా కొంచెం హీట్ అయ్యే లోపల మనం కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. సో ముందుగా అయితే నేను ఎండుమిర్చి తీసుకున్నాను, అలానే దాల్చిన చెక్క తీసుకున్నాను, అండ్ జీడిపప్పు తీసుకున్నాను, కొంచెం కరివేపాకు తీసుకున్నాను, పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. సో కొంచెం జీలకర్ర తీసుకున్నాను, అండ్ కొంచెం ఆవాలు తీసుకున్నాను, అలానే కొంచెం మనకి లైట్ ఫ్లేవర్ కోసం మనము ఇలాచి కూడా తీసుకుందామండి, అలానే మెయిన్ కొబ్బరి కూడా తీసుకుందాము. సో ఇప్పుడు మనము ఇది ఆల్మోస్ట్ కొంచెం వేడైంది కదండి, నేను సిమ్లో పెట్టేసుకున్నాను. అలానే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను. మీ దగ్గర అల్లం ముక్కు ఉంటే కనుక కొంచెం చిన్నగా పీసెస్ తీసుకుని వేసుకోండి. కొంచెం నేను ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను ఇందులో. రైస్ క్వాంటిటీ బట్టి మీరు ఎంత వేసుకుంటున్నారో దాన్ని బట్టి తీసుకోండి. ఫస్ట్ అయితే నేను కొంచెం జీలకర్రని ఇందులో వేసేసుకున్నాను, ఆయిల్ హీట్ అయింది కదా. సో ఇప్పుడు మనం జీడిపప్పు అలానే దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసుకుందామండి. వీలైతే కొంచెం లవంగాలు కూడా యాడ్ చేసుకోండి నచ్చితే. సో ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. నేను ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్నానండి కరివేపాకు, అందుకే నేను మళ్ళీ మళ్ళీ కడిగడం అవన్నీ ఏం చూపించట్లేదు. సో కొంచెం ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకున్నాను, పచ్చిమిర్చి కూడా మనము యాడ్ చేసేసుకుందాము ఇందులో. అలానే ఆవాలు కూడా వేసేసుకుంటున్నానండి నేను. ఆవాలు కొంచెం వెల్లుల్లిపాయలు కూడా నేను కొన్ని తీసుకున్నాను. నా దగ్గర అల్లం ముక్క లేదు. సో మీ దగ్గర నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను, ప్లస్ అలానే వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను. సో ఇది కొంచెం వేగిన తర్వాత నేను పేస్ట్ అన్నది యాడ్ చేస్తాను. సో ఇవన్నీ కొంచెం వేగాలి, సిమ్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు అన్నీ రెడీగా పెట్టుకోకపోతే కనుక కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది పోపు. సో ముందైతే మనము ఇవన్నీ వేగిన తర్వాత పసుపు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. మీకు ఒకవేళ పసుపు వద్దు అనుకుంటే కనుక లైట్గా వేసుకోండి. సో ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనము కొబ్బరి కూడా యాడ్ చేసేసుకుందాం. సో నేను ఆల్రెడీ రైస్ని ఉడికించి పెట్టుకున్నాను అన్నమాట, రైస్ని. సో అది కూడా వేసేసుకుందాం ఫైనల్గా. అండ్ ఇందాక చెప్పాను కదా 2 ఆనియన్స్ కట్ చేసుకున్నానని, ఇది వేగిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఈ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం వేగాలన్నమాట మనకి. మరీ ఎక్కువ మనకి బ్రౌనిష్ కలర్ అవసరం లేదు, కొంచెం వేగితే చాలండి. సో ఈ రైస్ మనకి బాక్స్లోకి కూడా బాగుంటుంది, అంటే మార్నింగ్ ప్రిపేర్ చేసినా కూడా మనకి చాలా బాగుంటుంది బాక్స్లోకి. సో దీనికి కొంచెం కాంబినేషన్గా మనం ఏదైనా పెరుగు చట్నీ కానీ అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే వేడి ఇలాంటి రైస్లు అనేసి కొంతమంది అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా, సో అలా అనుకున్న వాళ్ళు పెరుగు కూడా యాడ్ చేసుకోండి. అంటే ఇందులో కాదు, మామూలుగా మజ్జిగలాగా తీసుకుంటే మనకి వేడిని అవాయిడ్ చేయొచ్చు. సో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో యాడ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మనము కొంచెం దీన్ని ఒక 2 నిమిషాలు అలా వేయించుకున్న తర్వాత నేను కొబ్బరి కూడా యాడ్ చేసేసుకుంటాను ఇందులో. సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి ఇందులో. మీకు ఎంత క్వాంటిటీ ఉందో టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి మీరు. సో ఇదంతా మనకి రెడీ అయిపోవడానికి చాలా తక్కువ టైం పట్టేస్తుందండి. సో ఎవరైనా జాబ్ హోల్డర్స్ ఉన్నా, పిల్లలకి బాక్సెస్కి వెరైటీగా పెట్టాలనుకున్నా కూడా మనం ఇలా చేసి పెడితే మనకి టైం కూడా కొంచెం కన్జ్యూమ్ అవుతుంది. సో మనకి టేస్టీ ఫుడ్ కూడా మనము ప్రిపేర్ చేసినట్టు ఉంటుంది, వెరైటీగా ఉంటుంది కదా. సో నేను పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను ఇందులో. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాం మనం. సో ఇది కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు నేను కొబ్బరి ఆల్రెడీ నేను తురిమి పెట్టుకున్నానండి. సో మీకు ఒకవేళ తురిమింది వద్దు అనుకుంటే కనుక పీసెస్ లాగా వేసుకోండి, చిన్నపిల్లలు పీసెస్ లాగా వస్తే తినరు కదా. సో అందుకని నేను తురిమి పెట్టుకున్నాను.
సో దీన్ని కూడా నేను పక్కన పెట్టేసుకున్నాను. అండ్ కొబ్బరి మనకి ఫ్రెష్ కొబ్బరి అయితేనే బాగుంటుందండి రైస్కి. కొంతమంది ఎండు కొబ్బరి కూడా పౌడర్ చేసుకుని పెట్టుకుంటారు కదా, సో అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, వాసన అంత మంచిగా అనిపించదు. సో మీరు ఇలాంటి కొబ్బరి రైస్ చేసుకునేటప్పుడు ఫ్రెష్ కొబ్బరి కనుక మీరు తీసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో నేను సిమ్లో పెట్టేసుకుని దీన్ని కలిపేసుకు కాసేపు అలా మగ్గనిస్తానండి కాసేపు. దీన్ని కాసేపు మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ అలా ఉంచేసుకుందాము. తర్వాత మనము రైస్ యాడ్ చేసేసుకోవడమే. సో నేను ఆ 2 మినిట్స్ నేను వీడియో అన్నది షూట్ చేయలేదండి, సో అందుకనేసి మీకు అలా కనిపిస్తుంది అన్నమాట వెంటనే పెట్టి తీసినట్టు. సో ఇప్పుడు నేను రైస్ అయితే నేను ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. రైస్ కొంచెం పొడి పొడిగా ఉంటే ఏంటంటే మనకి ఇలాంటి రైస్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. అండ్ బాక్స్లో కూడా ముద్దైపోయినట్టు రైస్ ఉంటే కొంచెం బాగుండదు కదా, సో కొంచెం పొడి పొడిగా మీరు పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట రైస్ అన్నది ఇందులో. సో ఇప్పుడు మనము ఈ రైస్ వేసుకున్నది కలిపేసుకుందాము. ఒకవేళ మీరు వేడి మీద కనుక రైస్ వేస్తున్నారంటే కనుక అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ మీరు ఫ్యాన్ గాలి కింద అలా పెడితే మనకి పొడి పొడిగా ఉంటుంది రైస్. సో ఇది మనం కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనం అలానే సిమ్లో పెట్టేసుకోవాలండి. సిమ్లో పెట్టేసుకుని మనము దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇక్కడే మనకి, ఎందుకంటే తెల్ల తెల్లగా రైస్ ఇది కొబ్బరి సెపరేట్గా కనిపించకుండా మంచిగా మిక్స్ చేసేసుకుని ఒక 5 మినిట్స్ అలానే మనం పెట్టేసుకుని పైన కొత్తిమీర గార్నిష్ చేసేసుకుంటే మనకి రెడీ అయిపోయినట్టండి కొబ్బరి రైస్. సో దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఇంకా చాలా ఈజీ అండ్ టేస్టీ కొబ్బరి రైస్ రెడీ అయిపోయినట్టే. మనకి ప్రిపరేషన్ టైం కూడా ఒక 10 మినిట్స్ కంటే ఎక్కువ టైం అస్సలు పట్టదు. సో మీరు ఒకసారి అయితే ట్రై చేయండి, నచ్చితే కనుక ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే కనుక నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి ఎలా ఉందో. సో నేను ఇప్పుడు రైస్ని బాగా కలిపేసి పెట్టేసుకున్నాను చూసారు కదా. సో ఇప్పుడు దీన్ని ఒక్క 5 మినిట్స్ నేను ఇలానే సిమ్లో పెట్టేసుకుని పెట్టుకుంటాను అనమాట. స్టవ్ మీదే ఉంచాను, సిమ్లో పెట్టేసుకుని నేను కొత్తిమీర గార్నిష్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. రెడీ అయిపోయినట్టేనండి. సో చూసారు కదా నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. చాలా సింపుల్ అండ్ టేస్టీ కోకోనట్ రైస్ రెడీ అయిపోయినట్టు. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్లో ఎలా ఉందో నాతో షేర్ చేసేసుకోండి. అలానే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ మై హ్యావ్ ఎ నైస్ డే.